హాయ్ వీవర్స్, వెల్కమ్ టు సుజీస్ వరల్డ్. ఈరోజు మీకు నేను గ్రీన్ టీ ఎలా ప్రిపేర్ చేసుకుని తాగుతానో దాన్ని చూపించబోతున్నాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని మీకు ఎన్ని కప్పులు కావాలో అన్ని కప్పులు తీసుకోండి. వాటరు నేను 2 కప్పులు వాటర్ తీసుకుంటున్నాను. నాకు మా వారికి అన్నట్టు 2 కప్పులు వాటర్ తీసుకుంటున్నాను. కొంచెం దాంట్లో పుదీనా వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొంచెం నీట్గా కడిగి కంపల్సరిగా ఉంటే మాత్రం పుదీనా కంపల్సరిగా వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది దాని ఫ్లేవరు. తర్వాత ఒక లెమన్ తీసుకోండి, హనీ నేనైతే డాబర్ హనీ తీసుకుంటాను, అది కొంచెం బాగుంటుందని. 2 కప్పుల్లో మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. మా వారైతే కొంచెం ఎక్కువ తాగుతారు, ఆయన కొంచెం ఎక్కువ, నాకు కొంచెం తక్కువ. ఆ తర్వాత వాటర్ మరగాలి బాగా. మరిగిన తర్వాతే మీరు గ్రీన్ టీ పౌడర్ వేయండి దాంట్లో, 1 కప్పుకి 1 స్పూన్ అన్నట్లుగా. అది ఎక్కువసేపు మరిగించొద్దు, 1 మినిట్ మాత్రమే మరిగించండి. దాంట్లో ఉన్న యాంటీఆక్సిడెంట్స్ అన్నీ ఎక్కువసేపు మరిగిస్తే పోతాయి, అందుకని 1 మినిట్ మరిగించి దాన్ని మూత పెట్టేసేయండి. చాలు, అంత మాత్రం చాలు, అదంతా కిందకి వెళుతుంది. 1 30 సెకండ్స్ చాలు, మూత పెట్టేసేయండి. ఈలోపు 1/2 లెమన్ని తీసుకొని ఎంత మీకు ఎంత టేస్ట్కి తగినంత దాంట్లో పిండుకోండి. నేనైతే ఎక్కువ తాగుతాను లెమను, మా వారికి ఎక్కువ కొంచెం చాలు, 2-3 డ్రాప్స్ చాలు ఆయనకి. ఆయనకు కొంచెం పిండి, నేను మొత్తము మిగిలినంతా పిండుకున్నాను. ఒకసారి అంతా కిందకి దిగిపోయింది. దాన్ని కప్పుల్లో సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది గ్రీన్ టీ. ఉదయాన్నే కానీ తాగారంటే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. నేను కాఫీ తాగను, కాఫీ తాగితే ఏదో హెవీగా అనిపిస్తుంది. తర్వాత తాగుతాను అనుకోండి, ఉదయం మాత్రం గ్రీన్ టీ తాగుతాను. ఇక మా వారికి చాలా ఇష్టం నేను పెట్టే గ్రీన్ టీ. ఎక్కడ దొరకవంటారు నేను పెట్టే గ్రీన్ టీని. ఇక హనీ అంతా కలిసేటట్లుగా మొత్తం కలిపేసుకుందాము. అందరూ ఎలా పెడతారో నాకైతే తెలియదు, కానీ నేను మాత్రం ఇలానే ప్రిపేర్ చేసుకుంటాను గ్రీన్ టీని. అయిపోయిందండి, నేను తాగే గ్రీన్ టీ రెడీ అయిపోయింది. మీకు కానీ నచ్చినట్లయితే మీరు ప్రిపేర్ చేసుకోండి. ఇక మా వారికి ఇవ్వబోతున్నాను. హ్యాపీగా ఇద్దరము మార్నింగ్ ఇద్దరం తాగుతాం. ఆయన కప్పు ఆయన తీసుకున్నారు, నా కప్పు నాకు. థ్యాంక్ యూ సార్.